హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీ స్మార్ట్. ఈరోజు నేను ఒక మంచి వీడియోని మీతో షేర్ చేస్తున్నాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి. అది మనకి ఎంత ఇంపార్టెంట్, అది వీక్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మనం న్యాచురల్గా ఎలాంటి ఫుడ్ తీసుకొని మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ అంటే అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఇమ్యూనిటీ ఏంటంటే మన బాడీలో ఎప్పుడు ఇమ్యూనిటీ అంటే మనకు ఒక రెసిస్టెన్స్ అనేది మన బాడీలో ఎప్పుడు ఉంటుంది. అది మనకు డిసీజెస్ రాకుండా ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటుంది. అంటే బయట నుంచి వచ్చే ఏదైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, అలాగే వైరస్లు, బ్యాక్టీరియాస్, వీటి వల్ల మనకు ఇన్ఫెక్షన్స్, అలాగే డిసీజెస్ ఇలాంటివి రాకుండా మనతో వాటితో ఫైట్ చేసి మనల్ని ఎప్పుడు హెల్తీగా ఉంచడానికి అది తోడ్పడుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఒక హ్యూమన్ బాడీస్లో ఉండే డిఫెన్స్ సిస్టమ్ అగైనెస్ట్ డిసీజెస్. అంటే డిసీజెస్ రాకుండా ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండేది ఇమ్యూనిటీ సిస్టమ్. ఒకవేళ మనకి ఇమ్యూనిటీ అనేది వీక్ అయిందనుకో బాడీలో, మనకి రెగ్యులర్గా సిక్ అవుతూ ఉంటాము. కొంతమంది పిల్లలు ఎప్పుడు జలుబు దగ్గులతో ఉంటారు, అలాగే కడుపు నొప్పి వస్తుంటుంది. ఇంకా కొన్ని డైజెషన్ ఇష్యూస్, కడుపు నొప్పి, మోషన్స్ అవ్వడం ఎక్కువగా తరచుగా, ఇలాగ ఇంకా బ్లడ్ డిజార్డర్స్ అంటే ఎనీమియా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఇమ్యూనిటీ తక్కువ ఉంటే మనం తరచుగా ఇన్ఫెక్షన్కి గురవుతూ ఉంటాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇలా ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉండి తరచుగా సిక్ అయ్యే పిల్లల్ని మనం అంటే వాళ్ళకి గుడ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి, అలాగే సిక్గా ఉన్న వాళ్ళకి అవాయిడ్ చేయాలి. అలాగే పిల్లలకి హ్యాండ్ వాష్ చేసుకోవడం తినే ముందు, అలాగే తుమ్మినప్పుడు, తగ్గినప్పుడు, చేతుకున్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం ఇలాంటివన్నీ అలవాటు చేస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలండి పిల్లల విషయంలో అయితే. అలాగే వాళ్ళని ఎప్పుడూ గుడ్ హైజీన్ ఉండేటట్టు మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ముందు మన హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోవాలండి. అదేంటంటే మనం మంచి డైట్ అనేది ఫాలో అవ్వాలి. ఇంట్లో కూడా ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఇంకా సరిపడ నిద్రపోవడం, అలాగే డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ అలవాట్లను క్విట్ చేయాలి. ఇంకా మనం మీట్స్ అనేవి బాగా తరోగా కుక్ చేసుకొని తినాలి. వాష్, ఇంకా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, అలాగే ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేసే స్టెప్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకునే దానికి వేస్ అన్నమాట. మనం మెయిన్ టాపిక్లో వెళ్ళిపోదాం. అసలు ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి మన ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకునేదానికి అనేది. సో ఇప్పుడు నేను ఆ ఫుడ్ లిస్ట్ అనేది మీకు ఇక్కడ ఇచ్చేస్తున్నాను. మంచి ఫుడ్ అంటే సిట్రస్ ఫ్రూట్స్, అంటే సి విటమిన్ ఉండే ఫ్రూట్స్ లైక్ గ్రేప్స్, ఆరెంజ్, లెమన్స్, ఇంకా యాపిల్స్, గువా. మెయిన్గా ఫ్రూట్స్ పపాయ, కివి, యాపిల్స్, జామ ఇలాంటివి తీసుకోవాలి. అలాగే కూరగాయల్లో గార్లిక్, జింజర్, రెడ్ బెల్ పెప్పర్స్, బ్రోకలీ, స్పినాచ్, ఇంకా మెయిన్గా క్యాలీఫ్లవర్, క్యాబేజ్, క్యారెట్స్, బీట్రూట్స్, ఇంకా ఆకుకూరలు ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో. మంచిగా ఇమ్యూనిటీని అనేది పెంచుకోవాలి. ఇంకా మెయిన్గా నట్స్ అంటే ఆల్మండ్స్, వాల్నట్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి, ఇంకా పసుపు, అలాగే పెరుగు, గ్రీన్ టీ ఇలాంటివన్నీ మనం మన డైలీ బేసిస్లో ఇలా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటుంటే మన ఇమ్యూనిటీ అనేది తగ్గకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆల్మండ్స్ అనుకుని మార్నింగ్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తీసుకోవడం, పిల్లలకి ఇవ్వడం, ఇంకా ఎక్కువ పెరుగు ఇంక్లూడ్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇవన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని అలాగే హెల్దీగా మరియు స్ట్రాంగ్గా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్